బాన్స్వాడ మండలం బోర్లాం గురుకుల మైనార్టీ పాఠశాలను సందర్శించిన బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అంజలి 13 సంవత్సరాలు 3 రోజులుగా జ్వరంతో మృతి చెందింది. ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అంజలికి 3 రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు ఊరికి తీసుకువెళ్తానంటే స్కూల్ సిబ్బంది ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళమని అన్నారు. బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఫిట్స్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈ విషయంపై సబ్ కలెక్టర్ కిరణ్మయి మళ్లీ వచ్చి తనిఖీ చేస్తానని తెలిపారు. మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ డెవలప్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందజేస్తాము. వీ విల్ ఎంక్వైరింగ్ టు ద టీచర్స్ ఆల్సో, వీఆర్ ఎంక్వైరింగ్ డాక్టర్స్ ఆల్సో. మొత్తం ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది. ఇది పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపని తీసుకెళ్లారు. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాము. నేను శుభ్రత గురించి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. నేను మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తాను, ఇన్స్పెక్షన్ చేస్తాను. అదే థర్స్డే నైట్ ఫీవర్ వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చారు. నేను సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటే ఊరు తీసుకెళ్లకుండా ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించి పంపిద్దామని హాస్పిటల్కి పంపించాను. నర్స్ ఇప్పుడు రిక్రూట్ చేశారండి, 1 వీక్లో జరుగుతుంది.